ఏంటంటే ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ ఏమాత్రం సిటీ లేకుండా ఎంతో ఈజీగా అర్థమయ్యే బ్యూటీ టిప్స్ తో ఈ మనకు వచ్చేసింది మీ అంజలి. ఈ రోజు మనం ఏం చూద్దామంటే బయో హెయిర్ ఆయిల్ గురించి మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వీడియో చేసిన తర్వాత నాకు చాలా అంటే చాలా డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే మీ కామెంట్స్ ద్వారాను ఇంకా అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా అయితే కామెంట్స్ వచ్చాయి దీని గురించి. అయితే ఈ మారుతి ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఆయిల్ అయితే మనకి అందజేస్తున్నానండి. ఇది మనం ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లోని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని కూడా చెప్పాను. అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అయితే నేను ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక బాటిల్ అయితే యూజ్ చేశాను, ఆ తర్వాత నాకు బాగా నచ్చి ఇంకా మళ్ళీ తెప్పించుకున్నాను. యాక్చువల్ గా ఈ బాటిల్ లో మనకి 500 ml కంటెంట్ అయితే ఉంటుంది. ఇలాంటివి మనం 2 తెప్పించుకొని అవి కంప్లీట్ గా వాడినట్లయితే మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఇంకా అలాగే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే ఏ గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్తున్నారు. ఈవెన్ బాల్ హెడ్ మీద కూడా హెయిర్ అనేది మండుస్తుంది అని చెప్తారు. అది ఎలాగో అనేది కూడా చెప్పాను నేను. అందులోని ఆనియన్ తీసుకొని ఆనియన్ జ్యూస్ తీసి దాన్ని ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ప్ కి, ఆ తర్వాత ఈ ఆయిల్ ని అప్లై చేయాలి అని చెప్పాను. అలాగే నార్మల్ పీపుల్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికీ కూడాను. చాలా మందికి ఏంటంటే ఇది వాడినప్పటికీ కూడా ఏ రిజల్ట్ లేదు అని చెప్తున్నారు. అయితే మీ హెయిర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉందో అనేది మనం చూసుకొని దాని ప్రకారం మనం వాడినట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీ హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, తెగిపోతుంది అనేటప్పుడు మీరు ప్రతిరోజు కూడాను ఇది కంపల్సరీ వాడాలి. అలాగే వీక్లీ ట్వైస్ కంపల్సరీ తలస్నానం అనేది చేయాలండి. అయితే ఇప్పుడు నేను నా హెయిర్ కి వచ్చేటప్పటికి చాలా మంది డౌట్స్ అడిగారు. అదేంటంటే మీ హెయిర్ ఎందుకు ఇంత చిన్నది ఉంది, మరి ఇది వాడుతున్నారు కదా అని అడిగారు. అయితే నా హెయిర్ చాలా లాంగ్ గా ఉండేది. నేను 1 ఇయర్ బ్యాక్ తిరుపతి వెళ్ళేటప్పుడు కట్ చేయించేసానమాట. అది ఎంత వరకు అంటే చాలా షార్ట్ అయితే చేయించేసాను, ఇక్కడ వరకు చేయించుకున్నాను. అయితే దాని తర్వాత నేను 4-5 టైమ్స్ మళ్ళీ నేను పార్లర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అది కట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడైతే ఈ హైట్ లో ఉంది చూస్తున్నారు కదా. లాస్ట్ టైం వీడియోలో నేను చూపించిన దానికన్నా ఇంకా కొంచెం పెరిగింది. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత జెన్యున్ అనే సంగతి. అయితే ఇది ఎవరికి పడుతుంది ఎవరికి పడట్లేదు అనేది అయితే నాకు తెలియదు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. కొంతమందికి కొన్ని షాంపూలు పడతాయి, అలాగే కొన్ని హెయిర్ ఆయిల్స్ పడతాయి. ఇది కూడా అంటే కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. కొంచెం ఒంట్లోని వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇదైతే ఇంకా వేడి చేస్తుంది. ఎందుకంటే ఇందులో కరివేపాకు, మెంతులు ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయి, భృంగరాజు ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే ఉంటాయి ఇందులో అనేది. అయితే నేనైతే ఎలా అప్లై చేసుకుంటాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఆయిల్ ని మన తలకి ఎంత అయితే పడుతుందో అంత ఆయిల్ ని మనం తీసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే రాసుకోవాలి ఇది. కొంచెం ఉంది కదా అని చెప్పి తక్కువ తక్కువ రాసుకోవడం అలా చేయకూడదు. అండ్ ఇది డైలీ అయితే యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. డైలీ కాకపోయినా కనీసం వీక్లీ ట్రైస్ అయినా మనం అప్లై చేసుకోవాలి. అలా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను, కొంచెం సిమ్మర్ లో పెడతాను. సిమ్మర్ లో పెట్టిన తర్వాత మనం ఒక్క 2 నిమిషాల నుంచి దించేసేయాలి. దించిన తర్వాత మనం హెయిర్ కి అప్లై చేసుకోవాలి. సో ఇన్ఫ్ చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ మనం వేడి చేయకూడదు అనమాట. నేను ఎలా అప్లై చేసుకుంటాను, ఎలా దీన్ని యూజ్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, కొంచెం హీట్ చేసాం కదా, నేను టచ్ చేయగలుగుతున్నాను. ఆ హీట్ లో ఉంటే సరిపోతుంది అనమాట. ఎవ్రీడే ఇది అప్లై చేసుకోనక్కర్లేదు. జనరల్ గా హెయిర్ లోని ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు జస్ట్ వీక్లీ ట్రైస్ అప్లై చేసుకుంటే చాలు. నేనైతే ట్రైస్ అయితే అప్లై చేస్తాను, వీక్లీ ట్రైస్ అప్లై చేస్తాను. నాకు ఈ ఆయిల్ చాలా రోజులు అయితే వస్తుంది. లాస్ట్ టైం తెచ్చిన బాటిల్ అయితే నాకు ఒక 2 మంత్స్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకొక బాటిల్ తెప్పించుకోవాలన్నమాట. సో ఇది ఎలా అప్లై చేస్తున్నాను ఇప్పుడు చూడాలి. జస్ట్ మన ఫింగర్ టిప్స్ కి ఇలా తీసుకొని మన స్కాల్ప్ కి చక్కగా రూట్ దగ్గర నుంచి అప్లై చేసుకొని రావాలి సెక్షన్ వైజ్ గాను. ఇలా అప్లై చేస్తున్నట్లయితే మనకి కంప్లీట్ గా ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది.
కానీ ఈ రకంగానే రాసుకోవాలి ఆయిల్ అనేది కంప్లీట్ గా ఫుల్ గానే రావాలి రాసిన తర్వాత మనం హెయిర్ నాట్ చేసేసి చక్కగా నైట్ అంతా వదిలేసాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ అనేది చేసుకోండి మీ హెయిర్ లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను రెక్టిఫై అవుతుంది అలాగే డాండ్రఫ్ చాలా మందికి ఉంటుంది ఈవెన్ నాకు కూడా ఉంది చాలా ఎక్కువ డాండ్రఫ్ అయితే ఉండేది అయితే ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మటుకు నాకు డాండ్రఫ్ అనేది లేదు నా హెయిర్ కూడా నేను చాలా లాస్ అయ్యాను ఇప్పుడైతే నాకు హెయిర్ ఫాల్ అనేది లేదు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది అండ్ ఇప్పటి వరకు నాకు వేరే సమస్య కూడా లేదు నేను ఇప్పటి వరకు ఎన్నా కానీ లేదంటే డై కానీ వేయలేదు నా హెయిర్ ఇలాగే ఉంటుంది అండ్ సాఫ్ట్ గా స్మూత్ గా కూడా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ రూట్స్ నుంచి మనం కంప్లీట్ గా ఇలా అప్లై చేయాలన్నమాట నేను ఆయిల్ చూపించాను కదా ఆయిల్ అంతా కూడా నేను నా హెయిర్ కి అంతా అప్లై చేస్తాను మన రూట్స్ దగ్గర నుంచి మనం హెయిర్ కి అప్లై చేస్తూ మసాజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే అక్కడక్కడ మనకి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మన దగ్గర ఏదైనా అడ్డు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇంకా అలాగే బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం వల్ల మన హెయిర్ కూడాను గ్రోత్ బాగుంటుంది అన్నమాట ఇదేమండి మన స్కాల్ప్ కి మాత్రమే కాకుండా అట్ ది ఎండ్ ఆఫ్ మనం అప్లై చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు నేను హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రైయర్ అయితే యూజ్ చేస్తాను డ్రైయర్ యూజ్ చేసినప్పటికీ కూడా నా హెయిర్ స్మూత్ గానే ఉంటుంది అండ్ అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీ అందరికీ స్ట్రైట్నర్ తీసుకున్నాను స్ట్రైట్నర్ ఏంటంటే పెయిన్ టైప్ నేను చూపించాను అయితే నేను అలా స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పటికీ కూడాను ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హీట్ కూడా చూసుకొని మనం పెట్టుకున్నట్లయితే హెయిర్ అనేది పాడవకుండా ఉంటుంది లేదంటే మీరు ఓవర్ హీట్ పెట్టినట్లయితే హెయిర్ ఊడిపోవడం పాడైపోవడం ఇంకా తెగిపోవడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట సో అది గమనించుకొని మనం హెయిర్ స్ట్రైట్నర్ వాడేటప్పుడు అది కొంచెం చూసుకొని మనం చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ గా స్ట్రైట్ అవుతుంది అలాగే మన హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు సో ఈ రకంగా ఈ సెక్షన్ కి మనం అప్లై చేస్తూ రాసుకున్నట్లయితే చక్కగా పడుతుంది అండ్ కొంతమందికి అనిపించవచ్చు ఇంత ఆయిల్ రాసినక్కడ బయటకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అందుకే ఇది నైట్ టైం రాసుకుంటానండి నేను నైట్ టైం ఇది అప్లై చేస్తాను అండ్ మార్నింగ్ హెడ్ వాష్ చేస్తాను అండ్ వీక్లీ ట్వైస్ అయితే నేను అప్లై చేస్తాను ఒకటి వచ్చేసి సండే అప్లై చేస్తాను సండే నైట్ అప్లై చేస్తాను అండ్ మండే మార్నింగ్ అయితే హెడ్ వాష్ చేసేస్తాను అలాగే వెన్స్డే నైట్ అప్లై చేస్తాను థర్స్డే మార్నింగ్ హెడ్ వాష్ చేసుకుంటాను సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది ప్రాబ్లం అవ్వదు అండ్ జనరల్ గా అయితే ఆయిల్ రాసినా లేదంటే హెడ్ వాష్ చేసినా చాలా వరకు హెయిర్ లాస్ అవుతారు చాలా మంది కానీ దీంతో నా ప్రాబ్లం అయితే లేదు చూస్తున్నారు కదా నేను ఇప్పుడు హెయిర్ కి కంప్లీట్ గా ఆయిల్ అయితే రాశాను కానీ కొంచెం కొంచెం అప్లై చేసుకోండి నేను చెప్పినట్టుగా అండ్ ఆల్సో మీ ఫింగర్ టిప్స్ తోని ఈ రకంగా మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ రకంగా చేసిన తర్వాత మనం కంప్లీట్ గా ఒక నాట్ అయితే వేసేసుకోవాలి నాట్ వేసుకొని చేసేయడము నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది మళ్ళీ మీతో నేను షేర్ చేస్తాను ఓకే అండ్ హెయిర్ ఎంత లాస్ అయింది అనేది మీకు నేను చూపించాను కాబట్టి చూపిస్తాను సో ఈ మాత్రం హెయిర్ అయితే నాకు ఇప్పుడు వచ్చింది ఉంటుంది లేదా మనకి హెయిర్ కొంచెమైనా లాస్ అవుతుంది అది కామన్ ఈ మాత్రం ఉండడం అనేది కాకపోతే ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మనకి ఎక్కువగా హెయిర్ లాస్ అయిన వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ గా అయితే తగ్గుతుందండి ఊడిపోవడం అనేది తగ్గుతుంది అండ్ ఆల్సో మన హెయిర్ చాలా థిక్గా స్ట్రాంగ్ గా అయితే తయారవుతుంది సో ఫ్రెండ్స్ హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఈ మాదిరిగా ఉందన్నమాట అండ్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా కూడా అయిపోయింది నేను హెడ్ బాత్ చేసి డ్రైయర్ అయితే పెట్టాను చూడండి ఇప్పుడు జనరల్ గా హెడ్ బాత్ చేసిన వాళ్ళకి ఎక్కువగా జుట్టు రాల్చింది అని చెప్తారు కదా నేనైతే ఇలా నా చేతులతో ఇలా చేస్తున్నాను నాకు ఎంతవరకు జుట్టు ఉందో కూడా నాకు తెలుస్తుంది ఒక్కటైతే వచ్చింది ఒక వెంట్రుకైతే వచ్చింది నేను ఎంతో గట్టిగా ఇలా చేసినప్పటికీ నాకు ఒక్క వెంట్రుకైతే బయటకు వచ్చింది చూసారు కదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది
నేను 3-4 టైమ్స్ అయితే నేను కట్ చేసేసాను హెయిర్ ని. సో అందుకని ఈ లెంగ్త్ లో అయితే ఉంది. ఇప్పుడైతే నేను మళ్ళీ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో చూద్దాము ఎన్ని రోజులకి ఇది ఎదుగుతుందో. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో తీసి నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్రొడక్ట్ ఎంత జెన్యున్ గా ఉందో అనేది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు ఇతర సోషల్ మీడియా యాప్స్ లో కూడాను. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్.